సమ్మక్క సారళమ్మల వనదేవతల సాక్షిగా గిరిజన రైతుల అనేక దశాబ్దాల కళ నెరవేరిన వేళ, గిరిజన రైతుల కళ్ళల్లో నిజమైన సంతోషం కనిపించిన వేళ, గిరిజన రైతుల పోడు వ్యవసాయానికి హక్కులు కల్పించి తెలంగాణ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 9 సంవత్సరాల పరిపాలనలో ఒకే ఒక్క రోజులో దాదాపు 460,000 ఎకరాల పోడు భూములకు పట్టాలు అందించిన ఘనత కేవలం తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుంది. మేడారం జాతర అప్పుడు మనకు ఉపయోగపడుతుందని వేసుకున్నాం. వాళ్ళు నిజంగా మేడారం జాతర ముందుగా వచ్చినట్టుగా అనిపిస్తా ఉంది. ఇంతమంది కుటుంబాలకు పోడు పంపిణీ అనంటే మామూలు విషయం కాదు. మరి ఇంత చక్కటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవ కలెక్టర్ గారు ఏ రైతు నష్టపోవద్దు అని, పోడు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి హక్కు పత్రం వచ్చే వరకు తన దగ్గర నుండి తన టీం అందరితో పని చేయించుకొని మా ఆదివాసీ సంఘాలందరి సహకారం తీసుకొని ప్రజాప్రతినిధులందరి సహకారం తీసుకొని చాలా చక్కగా నేను ఆ కమిటీకి చైర్మన్ గా ఉన్నాను. గిరిజనులకు పోడు పట్టాలు ఇస్తూనే గిరిజనేతరుల గురించి ఆలోచించమని నివేదిక ఇచ్చిన ఏకైక కలెక్టర్ మన కృష్ణానిత్య గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ సభకు వారి అధ్యక్షత వహించి మొన్న రాలేకపోతే మా రైతులకు తొందరగా ఇవ్వాలి, మీరు మానుకోవటం మీద కంటే మా మునుగు బిడ్డలు వెనకబడిన వాళ్ళు వాళ్లకు ముందుగా ఇవ్వాలని చెప్పి నా మీద ఒత్తిడి తీసుకొస్తూ మిమ్మల్ని అందరినీ పిలుచుకొని కడుపు నిండా అన్నం పెట్టడానికి మనం మీతో కలిసి తినడానికి ఏర్పాటు చేసిన కలెక్టర్ కృష్ణాదిత్య గారికి ఈ వేదిక నుంచి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే నాతో పాటు ఈ వేదిక మీద ఉన్న గౌరవ ఇన్ఛార్జ్ జిల్లా పరిషత్ చైర్మన్ గారు సోదరి బడే నాగజ్యోతి గారికి, నిజంగా ఈరోజు ఇంతమంది గిరిజన బిడ్డలకు పోడియ్యడం ఎంత సంతోషమో, ఈ వేదిక మీద ఈ పోడు సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేసిన మేడారం ప్రాంతంలో ఏర్పాటు చేసిన పోడు భూములకు సంబంధించిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో అధికారులు దాదాపు 800 మంది గిరిజన రైతులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేశారు. ములుగు జిల్లాలో మొత్తం 17,371 ఎకరాలకు గాను 6,772 మంది గిరిజన రైతులకు పోడు పట్టాలను అందజేయడానికి అధికారులు సిద్ధం చేశారు.